నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీలా వ్లాగ్స్. ఇంక ఇవాళ తోటలో చూసుకుంటే కూరగాయలు అయితే చాలా వచ్చినాయి, అన్నీ కోసేసుకుందాము. ఇక్కడ చూస్తే చిన్న వంగ తోట నాది ఇది, అంటే ఒక 4-5 రకాల వంకాయలన్నీ ఒకటే ప్లేస్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఈ బ్యాగులు వచ్చేసి నిక్కి పెడిగ్రీ బ్యాగులు, చాలా గట్టిగా ఉంటాయి ఇవి. మనకు మామూలుగా పచ్చిమిర్చి కానీ టమాటా కానీ వంకాయ కానీ ఏవి పెట్టుకున్నా సరే గ్రో బ్యాగులు వాడతాం కదా, సేమ్ వాటిలాగానే ఇవి పనిచేస్తాయి, చాలా గట్టిగా ఉంటాయి. ఇది నేను మూడోసారి పెట్టబట్టే, అంటే ఫస్ట్ ఒకసారి పచ్చిమిర్చి పెట్టినా, ఆ సీజన్ అయిపోయినాక తీసేసిన టమాటా పెట్టిన, ఈసారి వంకాయ పెట్టిన. మంచి యూస్ఫుల్ ఈ బ్యాగులు మాత్రం. ఇంకా నేను గ్రో బ్యాగులో పెట్టినప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఫోల్డ్ చేసేసి కొంచెం మట్టి పోస్తాను. ఇంకా మొక్క పెరిగిన కొద్దీ ఫోల్డింగ్స్ తీసుకుంటూ మట్టి పోసుకుంటూ వస్తాను, ఇంకా మంచిగా అనిపిస్తుంది. అట్లా మనం ఏం చేయాలి, ఇంకా గ్రో బ్యాగుల కంటే కింద కొన్ని హోల్స్ పెట్టుకోవాలి మన కుండీలలాగానే. లేదు అంటే నీళ్లు నిలిచినాయి అనుకో, మొక్క కుళ్ళు ఎయిర్ అనేది కుళ్ళిపోయి మొత్తం ఖరాబ్ అవుతుంది. 2-3 హోల్స్ అంటే రంధ్రం చెయ్యొద్దు, చాక్ తీసుకొని ఇట్లా కుచ్చేస్తే అయిపోయి మనం, దాంట్లో నుంచి నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. ఇంకా వంకాయలు కట్ చేస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ తెల్ల వంకాయ ఉంది, ఇది కట్ చేసుకుంటా. ఈ పులిచింత కూర కూడా ఎంత బాగుంటుందో, పప్పులల్లో వేసుకుంటే ఇది మంచి పుల్లగా బాగుంటుంది. చింతపండు వేయక్కర్లేదు మనం, ఇంకా డైరెక్ట్ వాడుకోవచ్చు గోంగూరలాగా. 3 వచ్చేసినాయి మంచిగా. ఇంక ఇక్కడైతే చాలు ఉన్నాయి ఒకటే దగ్గర. నేను వంకాయలు ఒక్కోసారి కూర చేస్తే ఒక్కోసారేమో ఘాటు పెట్టి మామూలుగా ఆవిరికి పెట్టి తినేస్తాం, అట్లా చాలా పడతాయి. చిన్న చిన్నవి ఉంటే మంచిగా ఉంటుంది అట్లా. ఇంకా వంగ మొక్కలకు నేను ఏం చేస్తుంటానంటే ఆకులు చాలా అవుతాయి కదా, కింది నుంచి ఆకులన్నీ ఒకసారి తీసేస్తూ ఉంటాను. ఇంకా మనము కట్ చేస్తుంటే అంటే బుష్షిగా రావాలి మొక్క అనుకుంటే ఈ మనం మామూలుగా పైన కట్ చేస్తే మంచి బుష్షిగా వస్తుంది, లేదంటే ఇట్లా పొడుగ్గా పెరుక్కుంటూ పోతుంది. మనకు మిద్దె తోటలలో ఏదైనా సరే కానీ పొడుగు తగ్గించి మనకి అడ్డంగా ఎక్కువ పెరిగేటట్టు చూసుకోవాలి ప్రతిదీ. పచ్చిమిర్చి కూడా అంతే. మనం ఇంకా వర్షాకాలం వస్తుంది కాబట్టి కొంచెం పురుగు కూడా వస్తుంది. మనం వర్షం పడుతుంది కదా అని ఊకోవద్దు. ఏ రోజు కారంటే 15 రోజులకు ఒకసారి నీమాయిలు మాత్రము స్ప్రే చేసుకుంటూనే ఉండాలా. అందులో వంకాయలకు మాత్రం కొంచెం పురుగు అనేది ఎక్కువనే వస్తుంది, తెల్ల పురుగు ఆకుల కింద ఇలాంటి ప్లేస్లలో వస్తుంది కాబట్టి వాన పడ్డా పడకున్నా కూడా మనం 15 రోజులకు ఒకసారి నీమాయిల్ కానీ గంజి కానీ లేదు అంటే ఇంగువ ద్రావణం కానీ పుల్లటి మధ్య కానీ ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒకటి పెద్దగా ఉంది, ఎంత మంచిగా వచ్చిందో పెద్దగా. ఇంక ఈ లాస్ట్ కొన్ని తెల్ల వంకాయలు ఉన్నాయి, ఇవి ఇంకా పెరగాలి కానీ ఎందుకో పెరుగుతలేవు. వీటితో పాటు ఇంక ఇవి కూడా కట్ చేసేస్తా. ఇది కాశీపట్నం వంకాయ, పూత ఫుల్ వచ్చేసింది. ఈ టబ్బులో ఒక మొక్క ఉంది, ఇది బలగమ్మత్తుకు వచ్చింది కదా, కిందికి వచ్చేసింది వంకాయ. ఇక మట్టి కానుకొని ఖరాబ్ అవుతుందని కింద కొంచెం మట్టి కూడా తీసేసిన నేను నిన్ననే. ఇక ఈ వంకాయలు గుత్తులు వస్తాయి ఎక్కువ వరకు. ఇక్కడ 4 కర్రలు పెట్టేసి చిన్న పాదు కట్టిన ఒకటి, అయితే ఇందుట్లో పొడుగు బీర, పొట్టి బీర, కాకరకాయ అన్నీ పడి అన్నీ హెల్తీగా మంచిగా పెరుగుతున్నాయి. ఇక్కడ ఎండ కూడా కరెక్ట్గా దాకుతుంది. ఇంకా దీన్ని ఆపడం మాత్రం నా తరం అవ్వట్లేదు, ఎక్కడంటే అక్కడ ఇట్లా వెళ్ళిపోతున్నాయి. కాయలు కూడా అంతే బాగా వస్తున్నాయి, మంచి పాలినేషన్ అవుతుంది, కాయలు కూడా సూపర్ వస్తున్నాయి. అసలు ఇట్లా ఎక్కడ చూసుకుని ఇక్కడ చూసుకుంటే ఇట్లా బీరకాయలు అవన్నీ ఇట్లా, అంటే కాకపోతే ఆకులు తెంచుకుంటూ మనం కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటూ ఉండాలి. ఇక ఇట్లా కుండలకు అన్నింటికి పాకిపోతుంది తీగ, అంటే ప్లేస్ దొరికితే చాలా అల్లుకుపోతుంది. కాకపోతే ఇవన్నీ పెరసరంగా ఉంటాయి తీగలు కాబట్టి మనం కొంచెం నిదానంగానే కదిలియాలనుకుంటే మాత్రం చాలా నిదానంగా కట్ చేయాలా. ఇగో ఇట్లా పిందెలు అయితే ఎన్ని ఉన్నాయో, చెట్టు నిండు ఉన్నాయి. ఇది మంచిగా అయ్యింది, ఇది కట్ చేస్తే ఇది చూసుకుంటే ఒక 3 అయ్యింది మంచిగా బీరకాయ. ఇది ఇంకొక 2 రోజులలో మంచిగా మనకు కూరకు వచ్చేస్తుంది. ఇంకా కింద ఉన్నాయి ఇవి కట్ చేసుకుంటాం. ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇక్కడ ఒక చిన్నగా ఉంది. ఇది ఎందుకో పెరుగుతలేదు, ఇంకా ఒక్కొక్క ఇట్లనే అవుతుంది పెరగవు ఎక్కువ వరకు. దీన్ని కూడా కట్ చేస్తాను. ఇంకా కింద కూడా ఒకటి దాసుకుంది, ఇక్కడ కిందికి తీసి కట్ చేద్దాం. అదే గుబురుగా ఉంటే ఇంక ఇదే వెతుక్కొని కట్ చేసుకోవాలి. మంచిగా ఉంది కదా లేతగా, ఇక్కడ అసలు ఉందని కూడా తెలియలేదు. కింది సైడ్ ఉంది ఇక్కడ ఒకటి, ఇది కూడా కట్ చేసేస్తా. మొన్న ఫ్లవర్ ఇచ్చుకుంది కదా, ఇప్పుడు ఫ్రూట్ రెడీ అయ్యింది. కలర్ అనేది మంచి పింక్ కలర్, ఎంత నిండుగా ఉంది కదా, చూస్తుంటే భలేగుంటుంది. అసలు ఈ మొక్క పెట్టేసి నేను ఒక 5 సంవత్సరాలు అవుతుంది, ప్రతి సంవత్సరం కాస్తూనే ఉంటుంది. మంచిగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట డ్రాగన్ ఫ్రూట్ కాబట్టి మనము తినాలి అప్పుడప్పుడు ఇవి ఇట్లాంటివి కూడా. ఇంకా
మా నిక్కిగాడు ఈ పండు ఏంటిది ఏం కథ అని చూస్తున్నాడు. నీకు నాకు పెడతదా పెట్టదా అనుకుంటున్నాడు. నిజంగా ఎంత ముద్దుగా ఉంది కదా. అసలు పండు వండే వరకు కూడా ఈ పువ్వు అనేది ఇలానే ఉన్నది. ఇంకా దీన్ని తీసేస్తా. ఇంత పెద్ద ఫ్లవర్ ఇంత చిన్నగా అయిపోయింది, ఎండిపోయి. ఇంకా మనం కంపోస్ట్లు వేసుకోవచ్చు. ఇట్లాగా ఈ మునగ చెట్టులో ఒక దోస తీగ వాకింది, మంచి కాయలు బాగా అవుతున్నాయి. దీనికి 4-5 ఇప్పటికీ. ఇంక ఇది కట్ చేస్తా. కొంచెం కచ్చిగుంది కానీ ఇంత కచ్చిగున్నప్పుడు ఎర్రకారం పోసి చట్నీ వేసుకోవాలి. ఎంత బాగుంటుందో అసలు. ఈ సీజన్లో పర్పుల్ బీన్స్ ఫస్ట్ టైం ఒక్కటి వచ్చింది, దీన్ని కట్ చేసుకుంటా. నాకు చాలా ఇష్టం ఇది. మస్తు ఉంటుంది, టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో. ఇంకా పొడుగు కూడా అయితే కొన్ని, కలర్ మాత్రం నిండుగుంటుంది. ఇక్కడ దోసకాయ ఇది కొంచెం పండుతుంది. ఈ మాదిరిగా ఉన్నప్పుడు మనం దోసకాయ చట్నీ వేసుకోవచ్చు కదా. అన్నీ కట్ చేస్తాయి. ఇక్కడ ఇంకోటి ఉంది, కట్ చేస్తా. పూత మాత్రం చెట్టు నిండా బాగుంది. ఇంకొక 10 రోజులలో మస్తు కాయలు వస్తాయి. విరజాజి తీగ మొత్తం పైకి వరకు వాకింది, మంచి పూలు వస్తున్నాయి. ఇక దేవుడి పూజ కోసం కొన్ని పూలు తెంచుకుంటా. ఎందుకో నాకు మొక్కలకు ఎక్కువ పూలు తెంచబుద్ధి కాదు, కొన్ని ఉంచేస్తా ఎప్పుడు కూడా. ఇది మొత్తం పండు అయిపోయింది. కాయలు తెంచుకుందాం కొన్ని. దొండకాయలు పచ్చివి కూడా బలిగి ఉంటాయి కదా, కరుక్కొని తినొచ్చు మంచిగా ఎప్పటికప్పుడు. ఈ గ్రెయిన్ షెడ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి దొండకాయలు కనిపిస్తున్నాయి. పైకి ఉన్నాయి, ఇంకా అవన్నీ కట్ చేస్తాయి. ఇక్కడ కొన్ని క్యాప్సికం ఉన్నాయి, కట్ చేస్తాను. కొంచెం చిన్న సైజు ఉన్నాయి కానీ ఇప్పుడు కట్ చేస్తే ఏమవుతుంది అంటే మంచిగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చే పూతంతా మంచిగా పెద్దగా వస్తాయి. అందుకని ఉన్న కాడికి కట్ చేస్తాను ఇవి. ఇంకా మనము 15 రోజులకు ఒకసారి మొక్కలకు ఎప్సమ్ సాల్ట్ కూడా ఇచ్చుకుంటే ఏమవుతాయి అంటే మంచిగా ఆకులు మంచి గ్రీన్ ఉంటాయి, మంచిగా బలం కూడా అందుతుంది దాంతో కూడా. అంటే ఏవో ఒకటి మార్చి మార్చి అట్లా ఇస్తూనే ఉండాలి. ఇక మనకు తొట్లలో పెంచుకుంటాం కాబట్టి ఇంక అంత కొత్త పూత వస్తుంది. ఇంక ఈ కాలం వచ్చేసి మంచిగా వస్తాయి అన్నీ. ఏవి వచ్చినా కూరగాయలు మనకు చాలా హెల్దీగా వస్తాయి. కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకుంటా. ఇవి సన్నగా పొడుగ్గా ఉంటాయి. అదే పైకి చూస్తుంది అన్నాను కదా, ఆము అవి సన్నగా ఉంటుంది కానీ ఇదైతే భలే కారం ఉంటుంది. చిట్టి కాకరకాయలు ఉన్నాయి, ఇవి కూడా తెంచేస్తా. ఇవి మాత్రం మనం పెట్టుకుంటే చూసుకొని చూసుకొని తెచ్చుకోవాలి. చిన్నగా ఉంటాయి కదా అస్సలు కనిపించవు. వీటిని మంచిగా ఫ్రై చేస్తా. ఇక్కడ జంటగా రెండు ఉన్నాయి. దీని పువ్వు కూడా చూసుకుంటే చిన్నగా ఉంటుంది పూత ఇట్లాగా. ఈ చిట్టి కాకరకాయ ప్రతి ఆకు దగ్గర ఇట్లా కనుపు ఉంటుంది కదా, ప్రతి కనుపు దగ్గర కాయ వస్తుంది. మనం జాగ్రత్తగా చూసుకొని తెంచుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా ఆకుల మధ్యలో ఉండి మనకు అస్సలు కనిపించవు. ఈసారి నేను సపరేట్గా మంచిగా నిలువుగా పెంచుతాను, అప్పుడు బాగా కనిపిస్తాయి ఆకులన్నీ. కొంచెం చూసుకోకుండా ఇట్లా వండిపోతాయి. ఇక్కడ ఒక పెద్ద కాకరకాయ పండిపోయింది, ఇత్తనాలు ఉన్నట్టునే తీస్తా. ఇది కొంచెం పెద్ద కాకరకాయ, పాదుమిన్నే మంచిగా పండేసి ఇత్తనాలు రెడీ అయిపోయినాయి. ఇంకా మొన్న కలింకాయలు తెంచినప్పుడు చాలామంది దీంతో చెరీస్ చేస్తే కూడా చాలా బాగుంటాయి అన్నారు. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఈసారి ట్రై చేస్తా. కానీ చెట్టుకు చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇవి పింక్ కలరు, గ్రీన్ కూడా బాగుంటాయి. టేస్ట్ రెండు ఇంచుమించు ఒకటే లాగుంటాయి, కాకపోతే కలర్ ఒకటే తేడా ఉంటుంది. అది ఇది కానీ గుత్తులు గుత్తులు చెట్టు నిండు వస్తాయి. ఇవి కూడా బాగుంటాయి. పండు వండినప్పుడు ఇట్లుంటుంది. చెట్టుకు చూస్తే మనకు మంచి చెర్రీస్ లాగున్నాయి కదా, ఎంత బాగా అనిపిస్తాయో. ఏం లేదు, పండ్లన్నీ అయిపోయినాక మళ్ళీ ఒకసారి కొంచెం ప్రూనింగ్ చేసుకున్నామంటే మళ్ళీ వచ్చేస్తాయి. ఒక 5-6 సార్లు అయిందే ఈసారి దించబట్టి సరిపోతాయి. ఒక 5-6 సార్లు వరకు అట్లా వస్తూనే ఉంటుంది. ఒకసారి పప్పు చేసినా, ఒకసారి పచ్చడి చేసినా, ఇంకోసారి నిల్వ పచ్చడిలాగా చేసినా, ఇంక ఈసారి మంచిగా ఇది చేసుకున్నాం.
కాకపోతే ఈ చెట్టుకి అన్ని ముండ్లు ఉంటాయి కట్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇక మన పింక్ తోట కూరను మర్చిపోవద్దు కదా దీన్ని కూడా కట్ చేసుకుందాం అక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ రెండే మొక్కలు పడ్డాయి కదా కొంచెం ఉంది నిజంగా భలే ఉంది కదా అసలు ఇది కలరు ఇక కొంచెం పాలకూర కూడా కట్ చేసుకుంటా ఇంకా ఆకుకూర లేనిది మనకు హార్వెస్టే అనిపించదు కదా ఇక నేను ఏం చేస్తానంటే ఈ అడుగుకి అంతా ఎండిపోయింది అంతా తీసేసి మళ్ళీ నీళ్ళు చల్లితే మళ్ళీ రెండు రోజులలో మంచిగా వచ్చేస్తుంది ఇక ఇంకా మన ఇంట్లో ఏ ఆకుకూరలు ఎక్కువ తింటారో అట్లా చూసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ ఒక టబ్బులో వేసినాక రెండు మూడు రోజుల తర్వాత ఇంకో టబ్బులు వేసుకుంటే అది కట్ చేసినాక రెండు మూడు రోజులకి ఇది చేతికి అందుతుంది మళ్ళీ రెండోసారి కట్ చేసినప్పుడు కూడా అట్లనే వస్తుంది అంటే పాలకూర చుక్క కూర కొంచెం మన ఇంట్లో ఎక్కువ ఏది తింటామో అది రెండు మూడు టబ్బులు వేసుకోవాలా ఇక మామూలుది ఒక టబ్బులు వేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే ఇట్లా కట్ చేసినాక రెండు రోజులకు మళ్ళీ వస్తుంటుంది కాబట్టి అట్లా వేసుకోవాలి వీలుంటే మనం డేట్ కూడా రాసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది పర్పుల్ బీన్స్ ఇక్కడ చిన్న ఒక చింత చెట్టు పాదులో పడ్డది ఎందుకు వేస్ట్ చేయడం మంచిగా ఉంది కదా అనేసి నేను ఏం చేసిన అంటే చిన్నగా రెండు కర్రలు పెట్టేసి దారం అటు ఇటు అల్లేసిన కాయలు కూడా వచ్చేసినాయి ఇక్కడ నాలుగైదు కాయలు వచ్చేసినాయి మంచిగా అన్నీ ఇవన్నీ అవే పర్పుల్ బీన్స్ చాలా పొడవు అవుతాయి కాకపోతే ఇది చిన్న కుండీలో పడ్డాయి ఇంకా పెరుగుతాయో పెరగయో అందుకని కట్ చేసేస్తున్నా మామూలుగా మనం దీనికి పెద్ద కుండి ఇస్తే మాత్రం చాలా మూర పొడుగు పెరుగుతుంది మంచిగా ఇది ఎట్లనో ఒక్క విత్తనము చింత చెట్టు దాంట్లో పడ్డది పాపం చింత చెట్టే చాలా పెద్దది దాంట్లో నుంచి ఇంక ఇది కూడా బలం తీసుకుంటుంది మంచి కలర్ కదా అసలు ఇక్కడ ఎర్రకాడల తీగ బచ్చలు ఒక్కటి పెట్టిన ఈ పాదులో ఎంత బాగా వస్తుందో ఆకులు అయితే పెద్ద పెద్దగా ఉంటాయి ఇవి మంచిగా అంటే ఏ దానికైనా కొంచెం మట్టి అనేది మనం జర ఎక్కువ ఇస్తేనే మంచిగా వస్తుంది ఈ పెద్ద కుండీలో పెట్టినా కదా మంచిగా వస్తుంది అదే మన 100 రూపాయల టబ్బు ఇక ఒక్కొక్క ఆకు చూసుకుంటే మన కలకత్తా తామలపాకులాగా ఉంది ఇంత వెడల్పు అరిచేతి కన్నా పెద్దగా ఉంది అసలు ఎర్రకాడల తీగబచ్చలు అంటే కాడలు వచ్చేసి ఎర్రగా ఉంటాయి ఆకులు మామూలుగా గ్రీన్ కలరే ఉంటాయి కింది సైడ్ చూసుకుంటే కొంచెం ఇట్లా మెరూన్ కలర్ లాగా ఉంటుంది అదే మనకు మామూలు తీగబచ్చలకి అయితే ఇది కూడా గ్రీన్ కలరే ఉంటుంది కాడలు కూడా గ్రీన్ కలరే ఉంటుంది 4 వేసుకుంటే పప్పులో మస్తు అవుతుంది ఇంకా ఎక్కువ కూర ఉన్నప్పుడు ఏం చేయాలంటే పప్పు కాకుండా మనము చట్నీ కానీ లేదు అంటే చపాతి పిండిలో కలపడం కానీ అలా చేసుకోవాలి ఇక ఇక్కడ ఒక మొక్క పెట్టుకున్నా ఇంకా ఈ ఎర్రకాడల బచ్చలి మనము మనీ ప్లాంట్ లాగా కూడా పాకించుకోవచ్చు ఎక్కడన్నా చూడడానికి కూడా ఎంత బాగుంటుందో అసలు మనకంటే కొంచెం నీడ ఉన్నా కూడా ఎండ లైట్గా తాకి తాకనట్టున్నా కూడా మంచి పెరుగుతుంది సేమ్ అట్లే ఉన్నాయి కదా మనీ ప్లాంట్ ఆకుల్లాగానే ఇంకా స్పెషల్ పాలకూర దంచుకుందాం హ్యాంగింగ్ పాలకూర ఎప్పుడు మనం కింద దంచుతాం కదా ఇప్పుడు ఏలాడుతున్న పాలకూరను కూడా దంచుకోవచ్చు తక్కువ మట్టి ఉంటే మనం ఏం చేయాలంటే నీళ్ళు అనేది మర్చిపోవద్దు 2 సార్లు పోసుకోవాలి ఉదయం సాయంత్రం కూడా పోసుకోవాలి ఇన్ని ఆకుకూరలు పెంచినా కానీ నాకు ఈ హ్యాంగింగ్ బాస్కెట్లో పెంచితే భలే మస్తు అనిపిస్తుంది అసలు కొంచెం కాకరకాయ ఫ్రై కోసము కరివేపాకు దంచుకుంటా ఇట్లా దంచుకుంటుంటే మనకి ఎక్కువ గుబురు వస్తుంది అందుకనే పైన ఇట్లా పించి చేసినట్టు దంచుకోవాలా కొంచెం పింక్ తోట కూర ఇక్కడ ఉంది కట్ చేస్తా దీని కాడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అసలు మనం పెరుగు తోట కూర ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉంటుంది ఇంత ఇంకా లావు ముదిరినంగా కూడా వేసుకోవచ్చు ఈ కింద నుంచి చూస్తే ఎంత పింక్ మంచిగా కనిపిస్తుందో అసలు కొన్ని నిమ్మకాయలు కూడా తీసుకుంటా మంచి పండు అయింది ఇంకా ఇక్కడ పిందెలు బాగా అయినాయి మనం ఎప్పుడైనా కొంచెం నిమ్మజాతికి మాత్రం కొంచెం వాటర్ అనేది మరీ ఎక్కువ ఇవ్వద్దు మీడియం ఇవ్వాలి పండు అయిపోతే ఇట్లా ముట్టుకోగానే పడుతుంది ఇక
ఇక్కడ ఆల్రెడీ రాలి పడ్డది కూడా ఒకటి. నా చీరకు మ్యాచింగ్ ఇవాళ. ఈ వెనక చూస్తే పులిచింత కూర అయితే మస్తు ఉంది. ఇంకొంచెం కట్ చేస్తే ఇది కూడా పుల్లగా భలే ఉంటుంది. ఇది సుక్కకూరలా ఉంటుంది. ఇంక ఇది వేస్తే మనం టమాటా కానీ చింతపండు కానీ ఏది అయ్యక్కర్లేదు. అంతా బాగుంటుంది అసలు. మస్తు టేస్ట్ కాకపోతే మనం ఏరడం అనేది చాలా కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే ఇట్లా ఒక్కొక్క కాక ఏరుకోవాలా, పుల్లగా ఉంటుంది. దీని సీడ్స్ కూడా ఇందులో వస్తుంటాయి. ఇట్లాగా ఈ కాయల్లాగా వచ్చేసి ఇందులో వస్తాయి. ఇంకా అబ్బా ఇది వద్దంటే పడుతుంది. మనం ఎప్పుడన్నా కొనుక్కొని ఈ కూరను కడిగి నీళ్లు పోస్తాం కదా ఏంటంటే ఇంకా అక్కడ మొలుస్తూనే ఉంటుంది. అట్లా పులిచింత కూర చూడడానికి ఇట్లుంటుంది. కాడలు కూడా ఇట్లా సన్నగా ఉంటాయి. ఇంకా దీని విత్తనాలు కూడా ఎట్లుంటాయో తీసి చూద్దాం. ఎంత సన్నగా ఉన్నాయి కదా అసలు. ఇట్లా ఉన్నాయి, ఎండిపోయి అవే రాలి పడతాయి ఇంకంతటా. కానీ మంచి పుల్లగా ఉంటుంది ఇది. నాకు భలే ఇష్టం అనిపిస్తుంది కూర అయితే. లైట్ వెయిట్ కూర ఇది, వెయిటే ఉండదు ఈ కూర అసలు. ఇది భృంగరాజు అంటే అదే మన గుంటగరగా రాకు. ఇందుట్లో పడ్డది ఈ గ్రో బ్యాగ్లో ఒక్క మొక్క. అసలు ఎంత పెద్దగా అయ్యిందో ఇంత అయ్యింది. నేను పెంచుతూనే ఉంటా, కొబ్బరి నూనెకు వాడతా, అప్పుడప్పుడు పప్పులు వేస్తా, కూర చేస్తా. మన ఎవరు అడిగినరు ఇది కూర చేసుకోవచ్చు అన్నట్టు. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, మంచి పప్పులు వేసుకోవచ్చు, ఎట్లా అయినా వాడుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది, జుట్టుకు మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ ఆకుకూరలు అంతే అబ్బా. ఒక్కసారి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇక దాని విత్తనాలు పడి మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది. మనం ఏం చేస్తాం, మట్టిని ఒక్కోసారి ఇక్కడక్కడ మారుస్తాం కదా, ఇంకో తొట్టిలో పోయి పడుతుంటాయి మంచిగా. మనకు ఇది బయట కనిపిస్తాయి ఎక్కడన్నా మీకు ఖాళీ ప్లేస్లో కనిపిస్తే ఏం చేయండి, ఒక్కసారి వర్షాకాలంలో తెచ్చేసి మీ ఇంట్లో ఏదైనా తొట్లు ఉంటే దాంట్లో పాదుకోండి మంచిగా. ఇంకా ఏం చేస్తాను, నెక్స్ట్ ఇయర్ నుంచి దాని అంతలకు అవే వస్తూనే ఉంటాయి. అసలు దీని పువ్వు అనేది ఇట్లొస్తుంది. మన సండే రోజు మంచి అన్ని ఆకులు తెంచేసి కొబ్బరి నూనెలు ఇది కొంచెం మెంతులు కొంచెం వేసి మరగబెట్టేసి మా పెద్దదానికి పెట్టిన నేను పెట్టుకున్నా చక్కగా. దీని ఆకులు కూడా చూస్తే ఇట్లా పొడుగ్గా ఉంటాయి. దీని కాడలు కూడా కొంచెం పెరసరంగా ఉంటాయి. అంటే మనం కొంచెం మరీ ఇట్లా గట్టిగా అనగానే విరిగిపోయినట్టుగా అనిపిస్తాయి. ఇవాళ హార్వెస్ట్ వచ్చేసి వంకాయలు, బీరకాయలు, కలింకాయలు భలే ఉన్నాయి కదా. కలింకాయలు అయితే డ్రాగన్ ఫ్రూటు, మంచి దోసకాయలు, ఇంకా నిమ్మకాయలు, కొన్ని పచ్చిమిర్చి, చిట్టి కాకరకాయలు, సిమ్లా మిర్చి, గుండగరగ రాకు, పులిచింత కూర, ఇంకా పింక్ తోటకూర, ఇది వచ్చేసి ఎర్రకాడల బచ్చల కూర, పాలకూర. ఇవాళ కలింకాయలతోటి చెర్రీస్ చేస్తున్నాను. అదే వాకాయలన్నా కలింకాయలన్నా ఒకటే కదా. అయితే ఫస్ట్ నేను మూకుడ పెట్టుకున్నాను. ఇలాంటి గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నా. అది మనకు రాచిప్ప కాబట్టి ఫస్ట్ వేడి ఎక్కువ కావద్దు, మంటతోటి పగిలిపోతుంది కాబట్టి ఫస్టే ఒక గ్లాస్ పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక గ్లాస్ పోసుకున్నాను. మరలా ఇదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల షుగర్ పోసుకోవాలి. ఇదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల కాయలు పోసుకోవాలి. మనం కొంచెం నీళ్లు వేడి అవ్వంగానే షుగర్ పోసేస్తా రెండు గ్లాసులు. ఇంకా మంచి వేడి అయినాయి ఆల్రెడీ. ఇది మంచి ఇంక తీగ పాకం రావాల. షుగర్ పోసినప్పుడు కొంచెం కలుపుకోవాలి, అడుగంటుతుందేమో. కొంచెం స్వీట్స్ అనేది నాకు నేను చేయడం తక్కువనే. ఎందుకంటే మా అత్తమ్మ మా అమ్మ ఉంటారు కాబట్టి ఎక్కువ వరకు వాళ్ళు చేస్తారు. కూరలు మిగతా అన్నీ బాగా చేస్తుంటాను. కానీ ఇంట్లో అయితే మంచి కలింకాయ చెట్టు పెట్టుకొని ఇట్లా చెర్రీస్ చేసుకోవాలి. ఎంత బాగుంటుంది కదా అసలు. కలింకాయలు గ్రీన్ కలర్వి కూడా ఉంటాయి. కాకపోతే అవి కొంచెం ఎక్కువ చేదు ఉంటాయేమో. కాకపోతే ఎక్కువ వరకు పింక్ దానితోటే చేస్తారు ఈ చెర్రీస్ చేస్తే. నేను కూడా ఫస్ట్ టైం ఇప్పుడు చేయడము. కానీ రాచిప్పల్లో సాంబార్ చేసిన, పప్పు చేసిన అందరు అంటుంటే ఏమో అనుకునేదాన్ని. కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. మీకు వీలుంటే మాత్రం ఎప్పుడైనా రాచిప్పలు తెచ్చుకోండి. కొంచెం కడిగేటప్పుడు చేసేటప్పుడు మాత్రం మనం కుండలలాగానే కడుక్కోవాలి, కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. ఇందుట్లో అయితే ఎన్ని రకాలు ఉంటాయో, పొడుగ్గా ఉంటాయి, కొంచెం పొట్టు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. ఇంకా తీగ పాకం అమ్మడానికి రెడీ అవుతుంది. ఇంకొక 5 నిమిషాలలో అవుతుంది. అయితే ఇదే టైంలో ఏం చేస్తారంటే ఫుడ్ కలర్ వేస్తారు. కానీ నాకు ఎందుకో అట్లా వేయడం ఇష్టం లేదు, కెమికల్ కదా. చూద్దాం ఒకసారి, కుంకుమ పువ్వు వేసి చూద్దాం ఎట్లుంటుందో అనుకొని తెప్పించాను. అయితే ఇది నిజంగా పండించడం ఎంత కష్టం. ఇట్లా ఒక్కొక్క పోగు వాళ్ళు తెంచి పక్కకెడతారు, అందుకనే దీనికి ఇంత రేటేమో. ఈ మొక్కలు కూడా చాలా చిన్నగా ఉంటాయి, జాగ్రత్తగా ఇచ్చేస్తారు. మనందరికీ నిజంగా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు అందరు ఇచ్చేవాళ్ళు కదా పాలల్లో వేసి. కొంచెం ఇది వేస్తాను, కలర్ ఎంత వస్తుందో చూద్దాం. కానీ ఫస్ట్ టైం కదా, ఒకసారి చూస్తే తెలుస్తుంది. అప్పుడప్పుడు మనం పాలల్లో వేసుకొని తాగితే మంచిదంట. కొంచెం కలర్ వస్తుంది.
ఈ కలింకాయలను మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కోవాలి. కొంచెం పండు వండిని ఇలా తీస్తున్నాను, ఎందుకంటే ఇది చిదిపితే మంచి కలర్లాగా వస్తుంది కదా, అట్లని తీసాను. ఇవి ఇప్పుడు ఇందుట్లో వేసేస్తున్నాను. కాయలు కొంచెం ముదిరినట్టుండి కొంచెం పెద్దగా ఉంటే మాత్రం లోపల ఉన్న సీడ్ అనేది తీసేయాలి, లేదు అంటే అది కొంచెం చేదులాగా ఉంటుంది. ఈ కాయలన్నీ చిన్నగా లేతగా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ వేసేసాను. ఇంక ఇవన్నీ ఒక 5-10 నిమిషాలు మంచిగా ఉడకాలి ఇందుట్లో. పాకంలో ఉడికితేనే మనకు కుంకుమ పువ్వుతోటి కొంచెం కలర్ వచ్చింది అంతే. ఇంకా పాకంలో చెర్రీస్ మంచిగా ఉడికినాయి. ఇంకా మనం వేరే కలర్ ఎక్కువ వేసుకోవాలి కాబట్టి ఇదే వేసి చూస్తా కలర్ వస్తుందేమో. పండ్లు మంచి పండినవి ఉన్నాయి కదా, వేసేస్తున్నాను. ఎంత కలర్ వస్తుంది కదా అసలు. ఆహా, ఫుల్ కలర్ వచ్చేసింది. ఇక మన కెమికల్ ఎందుకు, ఇంకా సరిపోయింది తీసేయాలి. ఇక మంచిగా అయినాయి, తీసి పక్కకెడదాము. అయితే చల్లారినాక మనకు మంచిగా అనిపిస్తాయి. ఇంకా కొంచెం చల్లగా కావాలి. ఇవైతే నేను ఫస్ట్ టైం చేసిన, టేస్ట్ చేసి చూస్తా. చాలా బాగుంది. అంటే మనకు పులుపు కొంచెం చేదులాగా ఉంటుంది కదా వాక్కాయ అంటే, అది ఇంక మనం పాకంలో వేసినాక తగ్గింది. మంచి టేస్ట్ ఉంది. ఇంకా వేడి చల్లారినాక ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చెర్రీస్ అనగానే మామూలుగా బయట తెచ్చుకుంటాం కదా, ఇంట్లోనే చేసుకున్న న్యాచురల్ చెర్రీస్ సూపర్ ఉన్నాయి. అసలు వంట చేస్తూ చేస్తూనే చీకటి అయిపోయింది. ఇంకా వాక్కాయలు మనం చెర్రీస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీట్గా కడుక్కోవడం ఒకటి, రెండోది వచ్చేసి లేతగున్నా సరే ఘాటు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే నేను ఇప్పుడు కట్ చేయకుండా వేసేసాను, కొన్ని మాత్రం పగిలినాయి. అందుగురించి మీరు ఎప్పుడైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఘాటు అనేది పెట్టుకోండి. కడిగేటప్పుడు కూడా మనం ఒక 2-3 గంటలైనా కొంచెం ఉప్పేసి నీళ్ళల్లో నానబెట్టి తర్వాత పొడి బట్ట మీద వేసి తూడ్చినాకనే వేసుకోవాలి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేసి చూస్తా ఎంత బాగుంటుందో. అసలు ఇదైతే ఇంత మంచి కలర్ కదా, ఎన్ని స్వీట్స్ ఉంటాయో దీని నిండా. అసలు ఆరోగ్యానికి చాలా మంచిది అసలు డ్రాగన్ ఫ్రూట్. నిజంగా మనకు సూపర్ మార్కెట్లలో మస్తు దొరుకుతుంది కాబట్టి పెంచుకోని వాళ్ళకి, ఎవరికన్నా వీలు కాని వాళ్ళకి మాత్రం తెచ్చుకొని తినండి. టేస్ట్ కూడా బాగుంటుంది, మంచిగా వస్తుంది. ఇట్లా ఇందులో బయట వస్తుంది, ఇది కూడా బాగుంటుంది, రెండు టేస్ట్ ఉంటాయి. కొంచెం టేస్ట్ మంచి పండింది, టేస్ట్ చేసి అంటే మరీ స్పెషల్ టేస్ట్ ఉండదు కానీ చాలా బాగుంటుంది. అంటే పులుపు తీపి అట్లుండదు, కొంచెం చప్పగా కొంచెం తీయగా కొంచెం పుల్లగా అట్లుంటుంది. అన్నీ మంచి ఇట్లా పీసులు పీసులు చేసుకొని ఇంకా ఈ చిట్టి కాకరకాయతోటి ఫ్రై చేస్తాను. సేమ్ దొండకాయలు చేసినట్టే, ఇంతకుముందు ఒకసారి దొండకాయ చేసి ఉంటే సేమ్ అట్లనే దీన్ని కూడా చేస్తాను. కొంచెం హోల్స్ కొట్టుకోవాలా, నూనెలు వేసేసి మనం ఇంకా మిగతా ప్రాసెస్ అంతా వేసేద్దాం. ఫస్ట్ ఏం చేసినా మూకుడు పెట్టేసిన కొంచెం నూనె వేసేస్తాను. ఫ్రై కాబట్టి కొంచెం అంటే అవి అందుట్లో మునిగే అంత వేసుకోవాలా. నూనె వేడైనాక ఇవి వేయాలి. అయితే ఈ లోపల మనం ఏం చేసుకోవాలంటే ఇట్లాంటి టూత్పిక్ ఒకటి తీసుకొని దీనికి అన్ని హోల్స్ వేసుకోవాలి. అంటే కాకరకాయ ఫ్రై అయ్యేటప్పుడు లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇట్లా అంతా మొత్తం మనకేం కోపం ఉన్నా దీని మీద తీయొచ్చేయాలి. అంత ఇట్లా హోల్స్ హోల్స్ జల్లెల్లాగా చేసేయాలి. మొత్తం మంచిగా ఫ్రై అయ్యి లోపలికి అంతా ఇంకుతుంది అన్నట్టు. ఇవి చిట్టివి కదా, భలే ఉంటే చిన్న చిన్న కాకరకాయలు. ఇంకా దాన్ని కట్ చేయక్కర్లేదు, ఏం లేదు, మనం డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు. ఇక నూనె వేడైంది, కాకరకాయలు హోల్స్ వేసుకున్నాం కదా మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇక ఇలా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇట్లా ఇందుట్లో చెప్పుకోవాలి. ఇక దొండకాయలు కూడా ఇట్లా వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటాయో అసలు. చిట్టి చిట్టి కాకరకాయలు ఎంత బాగున్నాయి కదా. అయితే ఇవి ఆకుల మధ్యలో ఉండే అస్సలు కనిపిస్తలేవు, సగం బడ మొత్తం పండ్లైపోయినాయి అన్నీ.
ఎప్పటికప్పుడు చూడంగానే దంచేసుకోవాలి. నీళ్ళు బట్టి అప్పుడు మనం కనిపిస్తే కదా ఇక అప్పుడు దంచేసుకోవాలి. ఈ ఫ్రైకి నేను కారం చేసుకున్నాను. కొంచెం ఎల్లిపాయ, కొబ్బరి, కారము, ఉప్పు, పసుపు వేసి చేసుకున్నాను. ముందే వేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అవి ఫ్రై కాగానే ఇందులో వేసేసుకోవచ్చు. ఇంకా అయిపోయినాయి, ఫ్రై అయినాయి, తీసేస్తా. ఇది మనకు నిల్వ కూడా ఉంటుంది, ఒకటే రోజు తినాలని కూడా లేదు. మంచి 2-3 రోజులు 4-5 రోజులు కూడా ఉంటుంది. ఇంకా నీళ్ళు తాకట్లేదు కదా, పొడే నూనెలా ఇదే. ఇంకా ఇంకా మూకుడు మంచి వేడిగా ఉంది, తాలింపు పెట్టేస్తాను. మట్టివి చాలాసేపు వేడి ఉంటుంది, మనం బంద్ చేసినాక కూడా. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఫ్రైలల్లో. అసలు కొంచెం కాజు కూడా వేస్తున్నా, పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇంకా తాలింపు రెడీ అయిపోయింది కదా, ఈ కారంలో తాలింపు కలిపేసుకుంటే అయిపోయి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అసలు ఇది వేడి వేడి అన్నములు అయితే ఎంత మంచి రుచి ఉంటుందో. అసలు మనకి ఇవన్నీ ఇంట్లో కూరలు లేకుంటే ఈ కారం కలుపుకోవచ్చు. ఇట్లాగా అయిపోయింది చిట్టి కాకరకాయల ఫ్రై. ఇంకా టేస్ట్ చేసి చూస్తా. కాకరకాయనే తీసుకుంటున్నా. ఇదిగో కాకరకాయ అని తెలియదు, చెప్తేనే తెలుస్తుంది అంత బాగుంది. నూనెలో మంచిగా ఫ్రై అయింది కదా, సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.